back to our channel Ducky's Cooking. ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చికెన్ బిర్యానీ అనేది చాలా మంది చాలా డిఫరెంట్ స్టైల్స్ తో చేస్తుంటారు. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ తెలియని వాళ్ళంటే ఎవరు లేరు, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. సో ఈ రోజు నేను ఎలా చేయబోతున్నాను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి చికెన్ ని ముందుగా క్లీన్ చేసుకొని 1 అవర్ or 1.5 అవర్ వరకు సాల్ట్ వాటర్ లో నానబెట్టాలండి. అప్పుడు జ్యూసీగా ఉంటుంది పీస్ అనేటివి, చాలా మెత్తగా వస్తుంది. రైస్ కూడా ఒక 1/2 అవర్ అట్లీస్ట్ 1 అవర్ అలా నానబెడితే చాలా బాగుంటుంది రైస్ కూడా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకోవాలి, మ్యారినేట్ చేయడానికి ఫ్రీగా ఉండే బౌల్ తీసుకొని, ఐ మీన్ వెడల్పుగా మనం నానబెట్టుకున్నటువంటి చికెన్ని తీసుకొని దాన్ని, నేను 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకుంటున్నానండి. సేమ్ మెజర్మెంట్స్ తోటి రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఇప్పుడు ఈ చికెన్లో నేను 2 స్పూన్ల సంబార్ పసుపు, 4 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను బిర్యానీ పీసెస్ కట్ చేయించలేదు, నార్మల్ పీసెస్ కాదు, కొంచెం పెద్ద సైజ్వి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని నేను మార్నింగ్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, ఈవినింగ్ చేశాను. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇందులో నేను వచ్చేసి ఓన్లీ పసుపు, కారం, సాల్ట్ అండ్ ధనియాలు, జీలకర్ర పొడి మాత్రమే యూస్ చేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కర్డ్ అవన్నీ ఇప్పుడు మిక్స్ చేయలేదు, ఒకవేళ అవి కూడా మిక్స్ చేస్తే టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందని నేను చేయలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను స్కిన్లెస్ చికెన్ తీసుకోలేదండి, స్కిన్ ఉన్న చికెనే తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా టేస్టీగా ఉంది. మొత్తం బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని లాస్ట్లో ధనియాలు, జీలకర్ర ఒకటేసారి మిక్స్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లి, అల్లం ఫ్రెష్గా అప్పుడే పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నిల్వ పెట్టింది కాకుండా. అండ్ రైస్ వచ్చేసి 750 గ్రామ్స్ అన్నాను కదండి, నాకు 2.5 గ్లాస్ వరకు అయింది రైస్. సో నేను 5 గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేశాను, కొంచెం రైస్ అనేది ఫ్రీగా కుక్ అవుతుంది అనేసి. అండ్ స్పైసెస్ వచ్చేసి ఇవన్నీ యాడ్ చేశానండి, ఒకసారి క్లియర్గా చూడండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, మిరియాలు, ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు, అనాసపువ్వు ఇవన్నీ యాడ్ చేశాను. అండ్ చిన్న క్లిప్ మిస్ అయిందండి, దీంట్లో 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను నేను, ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ టేస్టింగ్ సాల్ట్, ఆయిల్, సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకున్నాను. రైస్ అనేది 50% మాత్రమే కుక్ అవ్వాలండి, అంతకుమించి ఎక్కువ కుక్ అయితే మెత్తగా అయిపోతుంది, పలుకులుగా రాదు రైస్. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి మనం ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నామండి, ఆ ఆయిల్ను 1 2 స్పూన్స్ వరకు వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మనం మిగిలినవి యాడ్ చేసుకోవాలి, కర్డ్, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్కి సరిపడా మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. ముందు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత 1 గుప్పెడు పుదీనా అండ్ 1 గుప్పెడు కొత్తిమీర, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే రైస్లో నేను ఆల్రెడీ 1 స్పూన్ యాడ్ చేశాను, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3-4 వరకు పచ్చిమిర్చి చీల్చి వేసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నానండి బాగా. ఆయిల్ ఆల్రెడీ మనం ఫ్రై చేసేది, సారీ, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది వేసి మొత్తం మిక్స్ చేయాలి, మంచి స్మెల్ అనేది వస్తుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ వచ్చేసి నేను ఒక గరిటె లాంటి దాంతో 2 గరిటెలు యాడ్ చేసుకోండి, ఎందుకంటే 750 గ్రామ్స్ కాబట్టి చికెన్ సరిపోతుంది. మొత్తం బాగా మిక్స్ చేసి టైం ఉంటే కనుక 1/2 అవర్ పక్కకి పెట్టేద్దాము, అది బెస్ట్. టైం లేకపోయినా సరిపోతుంది, ఎందుకంటే మనం ముందే మ్యారినేట్ చేసాము, ఆల్రెడీ వాటర్లో కూడా ఉంచాం కాబట్టి చాలా బాగుంటుంది, ఇప్పుడు అవసరం లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీని అంతా పక్కకి తీసుకొని మళ్ళీ ముందే చెప్పాను కానీ లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి, దాంట్లోనే అడుగును కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది, ఒకవేళ అంటుకున్నా టేస్ట్ డిఫరెంట్గా రాదు, ఓన్లీ ఆనియన్ ఫ్లేవరే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కర్రీ మొత్తం దీంట్లో యాడ్
చేసి స్ప్రెడ్ చేయాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాము, మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు లేయర్ లేయర్గా రైస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక లేయర్ మొత్తం రైస్ వేసానండి. దీనిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసి దానిపైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రైస్ వేసిన తర్వాత మళ్ళీ 1 or 2 inches గ్యాప్ ఉండాలండి. అప్పుడే రైస్ అనేది నీట్గా కుక్ అవుతుంది పైకి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక కొత్తిమీర, పుదీనా కొంచెం వేసి ఘీ డెఫినెట్గా యూజ్ చేయాలండి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నేను ఈ స్పూన్ తోటి 2 spoons వరకు ఘీ తీసుకున్నాను. మొత్తం ఈవెన్గా అన్ని వైపులకు వచ్చేటట్టు 2 spoons ఘీని యాడ్ చేశాను. అండ్ ఒక 1/2 lemon మాత్రమే తీసుకున్నానండి నేను. మీరు ఇంకొంచెం పుల్లగా తినేవాళ్ళైతే ఇంకొక 1/2 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 1/2 lemonని మాత్రమే స్క్వీజ్ చేసుకున్నాను. మొత్తం టిష్యూస్ ఆర్ బనానా లీఫ్ ఉన్నా సరే దానిపైన పెట్టేసుకోవచ్చు దమ్ పెట్టడానికి. బట్ నేను ఓన్లీ ప్లేట్ పెట్టేసి దానిపైన వెయిట్ పెడుతున్నాను. మనం బాస్మతి రైస్ కుక్ చేసిన వాటర్నే దానిపైన వెయిట్ పెట్టాను నేను. అయిపోయింది. కరెక్ట్గా సిమ్ ఆర్ మీడియంలో పెట్టి కుక్ చేయాలండి. 10 minutes మీడియంలో పెడితే 15 minutes వరకు సిమ్లో కుక్ చేయాలి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా స్మూత్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్టు మెజర్మెంట్స్తో చేస్తే. ఇది బిర్యానీ చేయడం రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేస్తారు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేను మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూపిస్తాను. ఎంత మెత్తగా వచ్చిందంటే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్ తోటి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.